espérate, porque hola. Ah, ok, dan. ¿Y el etium? ¿Netalu? ¿Netalu? హలో ఫ్రెండ్స్, ఇంతవరకు విన్నారు కదండి చేపలు ఏ రేటు ఉన్నాయో చెప్తున్నారు కదండి. అయితే నేను ఇట్లా సముద్రం నుంచి అక్కడ కొట్టు దగ్గర చూసి మళ్ళీ ఇంకో కొట్టు దగ్గరికి వెళ్తానండి, ఈ ఉప్పు చేపల షాపు దగ్గరికి. అయితే ఇక్కడ చూడండి, బాగా వేలాడున్నాయి, అవి తోక చేపలు అంటండి. తర్వాత చూడండి, ఇక్కడ కనిపించేవి రొయ్యలు, ఎండు రొయ్యలు. నెక్స్ట్ ఇవి ఇంకా చిన్న సైజు ఎండు రొయ్యలండి. దాని పక్కనే ఇంకో కనిపిస్తుంది కదండి, అవి ఇంకా చిన్న సైజు, కొద్దిగా రంగు తేడాగా ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక్కడ ఓడరేవు దగ్గర ఈ రొయ్యలు చేపల వ్యాపారం బాగా ఎక్కువగా సాగుతుంది. ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి బాగా అనుకూలమైన ప్రదేశం అన్నమాట. ఇక్కడ చూడండి ఉప్పు రొయ్యలు ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఇవి కిలో వచ్చి 1000 దాకా ఉంటాయి. అయితే ఇవి చిన్న రొయ్యలండి. చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. మెత్తళ్ళండి, ఇందాక ఆల్రెడీ చెప్పాం కదండి ఎంత అనేది, చెప్పారు కదా కిలో 600-700 దాకా ఉంటాయి అంటండి మెత్తళ్ళు. నెక్స్ట్ ఇవి, తర్వాత చిన్న మెత్తళ్ళు, ఇందాకంటే కొద్ది పెద్ద చేపలు. తర్వాత ఇవి చీలికలండి, ఇవి కిలో వచ్చి ఇంకా 1000 రూపాయల దాకా పలుకుతాయండి రేటు. అయితే ఈ కిలో 1000 కంటే ఎక్కువగానే ఉంటాయి. పెద్ద సైజు బట్టి వీటి రేటు పలకడం జరుగుతుంది. అక్కడ అనేక రకాల చేపలు గుట్టలు గుట్టలుగా కుప్పలు కుప్పలుగా పోస్తున్నాయండి. ఇదిగోండి చూడండి, దండం మీద బట్టలు ఎట్లా వేస్తామో అట్లానే ఈ చేపలను కూడా ఇక్కడ కర్రకి కట్టి అలాడదీశారు. వీటిని తోక చేపలు అంటారంటండి. ఈ తోక చేపలు కూడా బాగా రేటు ఎక్కువేనండి. అయితే ఇవి కిలో వచ్చి 1000 కంటే ఎక్కువగానే రేటు చెప్తున్నారండి. ఇలా అన్ని రకాల చేపలు ఇక్కడ ఓడరేవు దగ్గర షాపుల్లో పెట్టి అమ్మడం జరుగుతుందండి. ఇక్కడ ఎవరైనా చేప ప్రియులు ఉన్నారంటే, ఉప్పు చేపల ప్రియులు ఇక్కడికి వస్తే మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ బాగా దొరుకుతుంది. ఈ ప్రదేశం అనేది చీరాలలోని ఓడరేవు దగ్గర ఉందండి. ఇక్కడ షాపులు 1-2 గుట్టలు గుట్టలుగా ఉన్నాయి షాపులు. దాదాపు 10-11 షాపుల దాకా ఉన్నాయండి. అయితే ఇవేనండి తోక చేపలు. చూడండి తోక చేపలు, ఇవి కొద్ది చిన్న సైజు. ఇవి కుప్పలు కుప్పలుగా కట్టి కట్టలు ఎండబెట్టారు. ఇదిగోండి ఇదొక వెరైటీ రొయ్యలండి. ఇవి కొద్దిగా నలుపు ఎరుపు షేడ్లో ఉన్నాయి. ఈ రొయ్యలు చూడండి ఎంత గుట్టలుగా పోసారు. ఇవి కొద్ది చిన్న సైజు రొయ్యలండి. ఇక్కడ పక్కన చూడండి, అక్కడ ప్లేస్ సరిపోదన్నట్టు కింద నేల మీద కూడా కొద్ది పోసి ఆరబెట్టారు, ఎండబెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.